So, hi Dean. So, what is the importance of next examination? So, next exam అంటే నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామినేషన్. సో ఇప్పటి నుంచి 2019 నుంచి ఎవరైతే ఎంబీబీఎస్ అది ఇండియా వచ్చి అబ్రాడ్ అయితే ఎవరైతే చదువుతున్నారో ఇండియా వచ్చి ఎంబీ ఇండియాలో సర్టిఫికేట్ రావాలంటే రిజిస్ట్రేషన్ నెంబర్ రావాలంటే కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. అది ఇండియాలో చదివిన వాళ్ళైనా అబ్రాడ్లో చదివిన వాళ్ళైనా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అయినా. సో అసలు ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తారండి సార్? ఇంత ముందుసరికి నెక్స్ట్ ఎగ్జామ్ లేనప్పుడు అందరూ ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు వితౌట్ ఎగ్జిట్ ఎగ్జామినేషన్. అసలు ఒక ఎగ్జామ్ లేకుండా అందరూ వన్స్ ఎంబీబీఎస్ సీట్ అది ఏ క్యాట్ బి క్యాట్ సి క్యాట్ అవ్వచ్చు వన్స్ ఎంబీబీఎస్లో జాయిన్ అయితే అందరూ డాక్టర్స్ అయిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా అవడానికి లేదు. దానివల్ల ఏంటంటే ఇంత ముందు ఓల్డ్ రూల్స్ ప్రకారం ఎంసీఏ రూల్స్ ప్రకారం ఏంటంటే మెడికల్ పీజీ సీట్స్ హై కాంపిటీషన్ ఉండేది, ఎంబీబీఎస్ సీట్స్ కాంపిటీషన్ ఉండదు, మెడికల్ పీజీ సీట్స్ కాంపిటీషన్ ఉండేది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత సో ఎంబీబీఎస్ సర్టిఫికేట్ రావాలంటే నెక్స్ట్ వన్ రాయాలి, తర్వాత నెక్స్ట్ టూర్ కూడా రాయాలి. సో ఇక్కడ మనకు వచ్చేసరికి బ్యారికేడ్స్ లాగా అంటే మనకు ఒక హడ్డీలాగా పెట్టున్నారన్నమాట. సో అది క్రాక్ చేస్తారు, అది ఎగ్జిట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే ఆ సర్టిఫికేషన్ ఎగ్జామ్ అవ్వచ్చు, లేకపోతే క్వాలిఫైడ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఎగ్జామ్ రాస్తే, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే ఆ తర్వాత వచ్చేసరికి మనకి అందరూ ఇంతకు ముందు ఏంటంటే ఎలాంటి ఎగ్జామ్ తోటి అందరూ ఎంబీబీఎస్ ఎవరు జాయిన్ అయ్యారు అందరూ పాస్ అయ్యాలి. ఇప్పుడు పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఆ ఎగ్జిట్ ఎగ్జామ్ పెట్టున్నారు కాబట్టి ఆ ఎగ్జిట్ ఎగ్జామ్ పాస్ అవ్వడం మాత్రమే రేపు నెక్స్ట్ టూర్ రాస్తారు. నెక్స్ట్ టూర్ రాసిన వాళ్ళు మాత్రమే మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అవుతారు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అందరికి ఇంతకు ముందు మెడికల్ పీజీ సీట్స్ హై కాంపిటీషన్ ఉండేది, 3 కోట్లు 4 కోట్లు ఉండేది. ఒక్కొక్క రేడియాలజీ సీట్ కార్డియాలజీ సీట్ రావాలంటే 5 కోట్లు కూడా పెట్టాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు అలా ఉండదండి. అందరికి ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తున్నారు, నెక్స్ట్ వన్ నెక్స్ట్ టూ రాస్తున్నారు, అందరికి ఫ్రీ మెడికల్ పీజీ సీట్స్, ఫ్రీ మెడికల్ పీజీ సీట్స్ అనమాట. ఫ్రీ ఎస్ 100%. సో ఐ అనాలిసిస్ మొత్తం మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ చెప్పున్నాను, జస్ట్ గో త్రూ ఇట్.